పండుగలు పలు చోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. వేరువేరు ప్రాంతాల వారు వేరు చోట్ల వేరువేరు సాంప్రదాయాల ప్రకారం వేరువేరు పద్ధతుల్లో జరుపుకుంటూ ఉంటారు. అయితే అన్ని పండుగల్లోకెల్లా జాలి పండుగ హోలీ రంగుల కేళిని చిత్ర విచిత్రంగా జరుపుకుంటూ ఉంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. భారతదేశంలో హోళీని వివిధ సంప్రదాయాలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హోళీని రంగులతో జరుపుకుంటున్నప్పటికీ హోళీని జరుపుకునే సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. వారణాసి, మథుర వంటి క్షేత్రాల్లో జరుపుకునే హోళీ ఎలా అయితే భిన్నంగా ఉంటుందో అదేవిధంగా కొన్ని గ్రామాల్లో విచిత్రమైన సాంప్రదాయంతో హోళీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ హోళీ సాంప్రదాయం భారతదేశంలోని మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సుమారు 86 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం బీడ్ జిల్లాలోని కేజ్ తహసీల్లోని విదా గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ హోలీ పండుగ రోజున ఇంటికొచ్చిన కొత్త అల్లుణ్ణి ముందుగా గాడిదపై కూర్చోబెట్టి గ్రామమంతా చుట్టి హోలీని ఆడిస్తారు. ఈ గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆ రోజున గ్రామంలోని కొత్త అల్లుడు గ్రామానికి వచ్చి హోలీ జరుపుకోవాలని ప్రత్యేక ఆహ్వానం అందజేస్తారు. ఈ సంప్రదాయం ఎందుకు జరుపుకుంటారంటే, స్థానిక ప్రజల కథనం ప్రకారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని విధాయవ్త గ్రామంలో సుమారు 86 క్రితం దేశ్ముఖ్ కుటుంబం నివసించేది. దేశ్ముఖ్ కుటుంబంలో ఒక కుమార్తె ఉండేది. పెళ్లి తర్వాత ఆమె మొదటి హోలీ రోజున కూతురు అల్లుడు ఇంటికొచ్చినప్పుడు అల్లుడు రంగుల చల్లుతూ హోళీ ఆడేందుకు నిరాకరించాడు. దీని తర్వాత అల్లుణ్ణి హోలీని జరుపుకోవటానికి రంగులను జల్లటానికి అతి కష్టం మీద మామగారు ఒప్పించారట. చాలా ప్రయత్నాల తర్వాత అల్లుడు ఒప్పుకోవడంతో మామగారు పూలతో అలంకరించిన గాడిదను ఆర్డర్ చేసి దాని మీద తన అల్లుణ్ణి కూర్చోబెట్టి ఊరంతా తిరుగుతూ మరీ హోళీ ఆడారు. అదండి సంగతి. ఈసారి మీరు హోళీ ఎలా ప్లాన్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలుపండి.